భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బుద్వేల్ పాత మున్సిపల్ ఆఫీస్ శివాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అందరూ హాజరు కాగలరని బీజేపీ నాయకులు కోరారు. अरेस्टारो दाखी पदना रोजे कार्यक्रम अभी रकल कार्यक्रम इवाचे मिल राजधन विषया बुद्धवेल स्वच्छ भारत प्रोग्रम चाहे अरेस्ट मे आई अरेस्ट मेमेवते निरसन एदे धर्ना चुस्मो दाटोली अड्डी राना हिंस पड़ता मेकना मेमच्छन उपरकोटू इवीं कावे केसीआर एदे अंको अभी का केसीआर प्रभुत्ते अंको अवी का बंद संजय अरेस्टो दाखान विद्ल चेयर मैं आये एना क्षमापण को राजेंद्र डिजी अद्यक्ष आधार बाबूरावण वै श्रीधरण श्रीनिवास गौड बालकृष्ण मलेश वेंकटेश आध्वर्यन राजेंद्र डिजन प्रोग्रम अवकाश मैं डिजन प्रेसिडेंट बाबूरावण को धन्यवाद. మూడో రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మన ప్రియతమ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బండి సంజయ్ అన్న గారు ఈ రోజు జైల్లో ఉన్నాడు. అంటే చాలా మంది జైల్లో ఉన్నారు కానీ ఒక ప్రజల కోసం ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈయొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ టీచర్లు 317 జీవాను సమరించాలని చెప్పేసి ఏదైతే రాత్రి దీక్ష చేపట్టాడో ఆ దీక్షను భగ్నం చేసినందుకు ఈ దీక్షను భగ్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాజేంద్ర డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారి ఆధ్వర్యంలో గుడ్వేల్లోని ప్రభుత్వ పాఠశాలను స్వచ్ఛ భారత్ ఈ యొక్క రాష్ట్ర నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మన స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మేమందరం కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వము ఏ షరతుగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుని ఎటువంటి షరతు లేకుండా బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసి ఆయొక్క కేసీఆర్ యొక్క గద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు ఇలా భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటది. ఈ రోజు ఒక ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇళ్ల కోసం కొట్లాడితే నువ్వు జైలుకు పంపిస్తావా? గ్యాస్ కట్టర్లతోని గడ్డపరలతోని తలుపులు తీసి డోర్లు ఇరగొట్టి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన మా కార్యకర్తలకు మీరు లాఠీ చార్జ్ చేసి ఒక అక్రమంగా దౌర్జన్యంగా ఈ యొక్క ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వము హిట్లర్ ప్రభుత్వము మీరు గద్దె దిగేదాకా 2023 దాకా ప్రభుత్వం ఉంటారనుకుంటు కానీ అంత లోపే మిమ్మల్ని గద్దె దించి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మేము ప్రతిరోజు 14 రోజులు ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమము మా యొక్క డివిజన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టి మీ యొక్క మొత్తం మీ యొక్క అన్నీ కూడా బయటికి ఎండగడతామని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క అవకతవకలన్నీ కూడా బయటకు తీసుకువస్తామని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిద్రపోదని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బుద్ధివెల్లో అందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.